Hi friends, manam impact of jets gurinchi start chesam. Jet is a stream. First jet ante enta chuddam. Jet is a stream of flow issue from the outlet of nozzle. Oka nozzle nunchi water ane flow ayinappudu adi jet kinda vastundi. High velocity undadam valla high kinetic energy anedi form ayi untundi. Okay, aa jet ki addanga oka plate insert chesinappudu ఆ ప్లేట్ మీదకి మనకి ఫోర్స్ ఇన్సర్ట్ ఇదేంటి ఎజెక్ట్ అవుతుంది. ఆ ఎజెక్ట్ అవడాన్నే ఇంపాక్ట్ ఆఫ్ ద జెట్స్ అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇఫ్ సమ్ ప్లేట్ మేబీ ఇన్ ఫిక్స్ ఆర్ మూవింగ్ ద పాత్ ద ఫోర్స్ ఎజెక్టెడ్ బై ద జెట్ ఆన్ ద ప్లేట్ ఈజ్ నోన్ యాజ్ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్. ఓకే, మనం ఈ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం న్యూటన్ సెకండ్ లా ఆర్ ఇంపల్స్ న్యూటన్ సెకండ్ లా ఆర్ ఇంపల్స్ మూమెంటం ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, మన ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ని దేని బట్టి సాల్వ్ చేస్తామంటే ఇంపల్స్ మూమెంటం ఇదే ప్రిన్సిపల్ బేస్ మీద సాల్వ్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మనం యాక్సిలరేషన్ ఎలా రాయొచ్చు, వెలాసిటీ బై టైం. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం ఈజ్ ఈక్వల్ మాస్ అండ్ యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. మాస్ ఇంటూ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. ఫోర్స్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం. మనకి మూమెంటం అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ అంటే పర్ సెకండ్కి ఎంత చేంజ్ అవుతుంది, అంటే పర్ అవర్కి ఎంత చేంజ్ అవుతుందో చెప్పడానికి రేట్ ఆఫ్ చేంజ్ అంటారు. సో ఇది మూమెంటం అనేది ఎమ్ ఇంటూ వి అనేది పర్ సెకండ్కి ఎంత చేంజ్ అవుతుందని చెప్పడానికి ఫోర్స్ అని చెప్పి డెఫినేషన్ వచ్చింది కదా. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ప్లేట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్. ఓకే, మూమెంటం అంటే ఎమ్ ఇంటూ వి. రేట్ ఆఫ్ మూమెంటం అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే ఎమ్ ఇంటూ టీ వి బై టీ. ఓకే, మనకి ఎలా రాయొచ్చు, ఫోర్స్ ఈక్వల్ టు ఇనిషియల్ మూమెంటం మైనస్ ఫైనల్ మూమెంటం బై టీ. మనకి ఇనిషియల్ మూమెంటం అంటే మాస్ ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ మూమెంటం అంటే మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ. సో దీన్ని ఫైనల్గా రిజాల్వ్ చేసుకుంటే మాస్ బై టైమ్ పక్కకు తీసుకొచ్చుకుని చేంజ్ మై పెన్ కలర్. ఓకే, మాస్ బై టైం పక్కకు తీసుకొచ్చింది ఇనిషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ. మనం మాస్ బై టైంని ఎలా రాయొచ్చు, ఎమ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ క్యూ డెన్సిటీ ఇంటూ డిశ్చార్జ్. ఇలా రాయొచ్చు, డెన్సిటీ ఇంటూ డిశ్చార్జ్ యూనిట్స్ ఏంటి, రోకి యూనిట్స్ ఏంటి, కేజీ పర్ మీటర్ క్యూబ్ కదా. ఇక్కడ చూడండి, కేజీ పర్ మీటర్ క్యూబ్. నెక్స్ట్ డిశ్చార్జ్కి యూనిట్స్ ఏంటి, మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకే, ఇప్పుడు మనకి మీటర్ క్యూబ్ ఈ మీటర్ క్యూబ్ క్యాన్సిల్ అవుతాయి, అప్పుడు ఏం మిగిలింది, కేజీ పర్ సెకండ్. మాస్ బై టైం అంటే మాస్ అంటే కేజీ, టైం అంటే సెకండ్. సో మనం దీన్ని రో క్యూ కింద రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ మనకి క్యూ యొక్క క్యూని ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ వి, కంటిన్యూటీ ఈక్వేషన్. ఓకే, ఏ ఇంటూ వి, ఏరియా ఇంటూ వెలాసిటీ. ఓకే, సో మనం ఈ క్యూ ప్లస్లో రో ఏవి ఇది అండి, ఏవి రాసుకుంటే రో ఏవి ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ, ఫోర్స్ ఈక్వల్ టు రో ఏవి ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్, ఫోర్స్ ఆఫ్ ఎజెక్ట్ ఆన్ ఫిక్స్డ్ ప్లేట్. ఫిక్స్డ్ ప్లేట్ అయితే ఎలా యాక్ట్ అవుతుంది అని చెప్పి, అది వెర్టికల్గా ఉంది, సో మన వెలాసిటీ అనేది డైరెక్ట్గా స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏంటి, రో డెన్సిటీ ఆఫ్ వాటర్, ఏ ఏరియా ఆఫ్ ద జెట్, నెక్స్ట్ వి ఫస్ట్ వెలాసిటీ ఇన్ ద జెట్. ఫస్ట్ వి అంటే రో ఏవి, ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ అంటే ఏమొస్తుంది, ఇక్కడ దీనికి స్ట్రై వెలాసిటీ వి అనే వెలాసిటీ ఎంత అవుతుందో అది ఇలా ఎజెక్ట్ అయ్యేది. ఫైనల్ వెలాసిటీ జీరో, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ అంటే మన ఆబ్జెక్ట్ ఎటు మూవ్ అవ్వట్లేదు కదా, సో ఫైనల్ వెలాసిటీ జీరో అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రో ఏవి ఇంటూ వి ఇనిషియల్. ఫైనల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రో ఏ వి స్క్వేర్. ఎఫ్ ఆఫ్ వై అనేది ఉండదు, ఎందుకంటే మన వెలాసిటీ అనేది
ఫైనల్ వెలాసిటీ ఎలాగో జీరో, ఇనిషియల్ వెలాసిటీ అట్ ఓన్లీ ఈ డైరెక్షన్లోనే కదా వెళ్తుంది, హారిజంటల్ డైరెక్షన్లోనే కదా వెళ్తుంది, వెర్టికల్ డైరెక్షన్లో వెళ్ళట్లేదు కాబట్టి ప్లేట్ అనేది ఇంక్లైన్డ్గా ఉంది, ఫిక్స్డ్ ప్లేట్ ఇంక్లైన్డ్ సారీ. ఎంత యాంగిల్తో అంటే ఆ ఇంక్లైన్డ్ సర్ఫేస్ నుంచి థీటా యాంగిల్స్ చేస్తుంది, ఇంక్లైన్ టు ద డైరెక్షన్ ఆఫ్ హారిజంటల్ జెట్, హారిజంటల్ జెట్ నుంచి థీటా యాంగిల్ చేస్తుంది. సో మనం ఫస్ట్ నార్మల్ ఫోర్స్ కనుక్కోవాలి ఇంక్లైన్డ్గా ఉన్నప్పుడు. ఓకే, నార్మల్ ఫోర్స్ ఫస్ట్ ఫైన్ చేయడానికి, నార్మల్ ఫోర్స్ అంటే మన ప్లేట్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అది నార్మల్ ఫోర్స్. ఇది కానీ ఇది ఓకే, ఇది థీటా అవ్వడం వల్ల ఇది 90 - θ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై రోఏవి ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ అంటే మనకి తెలుసుగా వెలాసిటీ అనేది వి అనే వెలాసిటీతో వెళ్తుంది, మనకి ఈ వెలాసిటీ కావాలి, ఇది ఎఫ్ ఆఫ్ ఇది ఈ వెలాసిటీ కావాలి, ఇదే కదా ఎఫ్ ఆఫ్ ఎన్ వెలాసిటీ, ఎఫ్ ఆఫ్ ఎన్ దగ్గర ఉన్న వెలాసిటీ ఎంత అవుతుంది, ఇక్కడ థీటా వెర్టికల్తో చేస్తుంది కాబట్టి వి సైన్ థీటా అవుతుంది. ఓకే, మనకి వి అనేది ఇక్కడ చేస్తుంది కాబట్టి థీటా అనేది వెర్టికల్తో చేస్తుంది కాబట్టి వి సైన్ థీటా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ వి సైన్ థీటా తీసుకొచ్చి ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వి సైన్ థీటా, ఫైనల్ వెలాసిటీ జీరో. సో రో ఏవి స్క్వేర్ ఇంటూ సైన్ థీటా, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు రో ఏవి స్క్వేర్ ఇంటూ సైన్ థీటా. నెక్స్ట్, ఏ వెలాసిటీ అనేది ఎలా వచ్చింది, నార్మల్ వెలాసిటీ ఇంక్లైన్డ్గా వచ్చింది అంతేగా, ఎంత ఎఫ్ ఆఫ్ ఎన్. ఇప్పుడు మనకి వచ్చింది ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఎంత వెర్టికల్ నుంచి థీటా చేస్తుందని చెప్పి చెప్పుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు దానికి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది, ఎఫ్ ఆఫ్ వై వస్తుంది, ఇది ఎఫ్ ఆఫ్ వై, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ వై ఎక్స్ ఎంత వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎన్ సైన్ థీటా, ఎందుకంటే థీటా వెర్టికల్తో చేస్తుంది. ఎఫ్ ఆఫ్ వై ఎంత వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎన్ కాస్ థీటా, థీటా వెర్టికల్తో చేస్తుంది కాబట్టి దీంతో ఎఫ్ ఆఫ్ వైతో చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా కాస్ థీటా వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్తో చేస్తుంది కాబట్టి సైన్ థీటా వస్తుంది. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుందాం, మనకి ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఏమొచ్చింది ఇందాక రో ఏ వి స్క్వేర్ సైన్ థీటా, ఇప్పుడు ఇంకా సైన్ థీటా అనేది యాడ్ చేయండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ దగ్గర, సైన్ థీటా యాడ్ చేసుకున్నాం, రో ఏ వి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, ఇక్కడ రో ఏ వి స్క్వేర్ ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, కాస్ థీటా వచ్చింది కాబట్టి కాస్ థీటా ఇంక్లూడ్ చేసుకున్నాం. ఇది ఫిక్స్డ్ ప్లేట్స్ కాబట్టి వర్క్ డన్ అనేది ఉండదు. వర్క్ డన్ అనేది ఎందుకు ఉండదు అంటే, వర్క్ డన్ అంటే ఏంటి, ఏదైనా ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వడం కానీ పొజిషన్ చేంజ్ అయితే అప్పుడు వర్క్ డన్ అనేది చేసినట్టు అవుతుంది. కానీ మన ఫిక్స్డ్ ప్లేట్ అవ్వడం వల్ల, ఇది ఫిక్స్డ్ ప్లేట్ కదా, సో ఈ డిస్టెన్స్ అనేది ఎటు మూవ్ అవ్వలే, ఇది ఇక్కడే ఉంది, సో వర్క్ డన్ అనేది జీరో ఈ రెండు కండిషన్స్లోని. ప్లేట్ ఎప్పుడైతే ఫిక్స్డ్ అన్నాడో అప్పుడు వర్క్ డన్ అనేది జీరో అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఒకవేళ ప్లేట్ అనేది కర్వ్డ్ ప్లేట్ అనుకోండి, ఇలా కర్వ్ ప్లేట్ ఉంది, సిమెట్రికల్ కర్వ్. నెక్స్ట్ జెట్ అనేది ఇలా వస్తుంది అనుకోండి, సెంటర్ నుంచి పాస్ అవుతుంది అనుకోండి. ఓకే, ఈ యాంగిల్ వచ్చి డిఫ్లెక్షన్ యాంగిల్ వచ్చి 180 - θ, ఈ యాంగిల్ తీటా. ఓకే, జెట్ ఎలా వెళ్తుంది, వెలాసిటీ ఇలా వెళ్తుంది బయటికి. ఓకే, అంటే మనకి ఇనిషియల్ వెలాసిటీ వి ఉంది, ఫైనల్ వెలాసిటీ ఎక్స్ డైరెక్షన్లో ఎంత ఉంది, వి కా వి సైన్ థీటా, అంటే ఇలా వెళ్తున్న దాన్ని మన యాంగిల్ ఇలా దీంతో చేస్తుంది కాబట్టి దీని వి అంటే ఇది వి అయితే ఇది ఏమవుతుంది, వి కాస్ థీటా, అంతేగా పై ఇది వి సైన్ థీటా వెర్టికల్గా. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం రెండింటిని, ఇది కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇనిషియల్ వెలాసిటీ వచ్చి ఇక్కడ వి, ఇనిషియల్ వెలాసిటీ వి ఉంది, ఫైనల్ వెలాసిటీ వచ్చేసరికి ఇక్కడ వి కాస్ థీటా వచ్చింది, సో
రో ఏ వి ఇంటూ వి కానీ మనకి ఇదేమో ఈ డైరెక్షన్లో వెళ్తుంది ఆఫ్ ఎక్స్ డైరెక్షన్ ఏమో ఈ డైరెక్షన్లో వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్స్ ఓకే సో ఆపోజిట్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు కాబట్టి మైనస్ సింబల్ వస్తుంది సో ఇనిషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ మైనస్ వి సైన్ థీటా ఈ వి కామన్ తీస్తే రో ఏ వి స్క్వేర్ వన్ ప్లస్ కాస్ థీటా గుర్తుపెట్టుకోండి రో ఏ వి స్క్వేర్ వన్ ప్లస్ కాస్ థీటా వెన్ సిమెట్రికల్ జెట్ నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ వైకి వస్తే రో ఏ వి స్క్వేర్ థీటా ఇంటూ మనకి ఇనిషియల్ వెలాసిటీ వెర్టికల్ డైరెక్షన్లో జీరో కదా ఎందుకంటే ఫ్లో అనేది హారిజంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది సో వెర్టికల్ డైరెక్షన్ అనేది జీరో అవుతుంది 90 degrees కాబట్టి సో జీరో నెక్స్ట్ వి వి సైన్ థీటా చూసాంగా పైకి వెళ్తుంది కదా ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే మొత్తం రో ఏ వి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈ మైనస్ సింబల్ ఎందుకు వచ్చిందంటే మన డైరెక్షన్ అనేది డౌన్ ఆపోజిట్లో ఫ్లో అవుతుంది మనం తీసుకున్న దానికి డౌన్వర్డ్లో ఫ్లో అవుతుంది అని చెప్పుద్ది అంతే రిఫ్లెక్షన్ యాంగిల్ వచ్చి 180 degrees అది ఈ కేస్కి నెక్స్ట్ ఇప్పుడు సిమెట్రికల్ ప్లేటే టాంజెంట్తో ఫిక్స్ అయ్యింది ఇప్పుడు ఫిక్స్డ్ ఇది ఓకే ఇది మూవ్ అవ్వడానికి లేదు సిమెట్రికల్ ప్లేటే అంటే ఈ ఫ్లో ఈ కరువుకి టాంజెంట్గా స్టార్ట్ అయింది వెలాసిటీ ఎంత అంటే ఫస్ట్ ఇక్కడ వెలాసిటీ ఎంత ఉంటుంది థీటా అంతేగా వి వి కాస్ థీటా వి సైన్ థీటా అంతేగా ఇక్కడికి వచ్చేసరికి ఇదే వెలాసిటీ ఇక్కడ పైకి మూవ్ అవుతుంది మనం ప్లేట్స్ అనేవి స్మూత్గా ఉన్నాయనుకుంటాం ఫ్రిక్షన్ లాసెస్ ఏం లేవు అనుకుంటాం పైకి వచ్చేసరికి ఇలా వస్తుంది థీటా ఇక్కడ వి కాస్ థీటా ఇక్కడ వి సైన్ థీటా వి కాస్ థీటా వి సైన్ థీటా వచ్చిందిగా ఇప్పుడు మనం రిజాల్వ్ చేసుకుందాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రో ఏ వి స్క్వేర్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత వచ్చింది ఎక్స్ డైరెక్షన్లో వి కాస్ థీటా వచ్చింది వి కాస్ థీటా మైనస్ ఫైనల్ వెలాసిటీ ఎంత వచ్చింది ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది కాబట్టి మైనస్ వి కాస్ థీటా మైనస్ వి కాస్ థీటా సో మొత్తం కంక్లూడ్ చేస్తే రో ఏ వి స్క్వేర్ కాస్ థీటా ప్లస్ కాస్ థీటా సిమెట్రికల్ సెక్షన్ అయినప్పుడు అప్పుడు 2 ρ a v² కాస్ థీటా ప్లస్ కాస్ థీటా 2 cos θ సో ఒక 2 ముందు తీసుకొచ్చేస్తే 2 ρ a v² కాస్ థీటా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ 2 ρ a v² కాస్ థీటా నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ వైకి వచ్చేసరికి ఇనిషియల్గా వచ్చేసరికి వి సైన్ థీటా అప్వర్డ్ మూవ్ అవుతుంది మైనస్ వి సైన్ థీటా ఇది అప్వర్డ్ మూవ్ అవుతుంది సో 2 అప్వర్డ్ మూవ్ అవుతున్నాయి వి సైన్ థీటా మైనస్ వి సైన్ థీటా మైనస్ ఇంటూ మైనస్ జీరో అవుతుంది జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో సో ఎఫ్ ఆఫ్ వై అనేది జీరో అయ్యింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్లేట్ అనేది సిమెట్రికల్ కాదనుకోండి ప్లేట్ అనేది సిమెట్రికల్ కాదనుకోండి అప్పుడు ఎలా వస్తుంది అంటే మనకి ఫిక్స్డ్ ప్లేట్ అయినప్పుడు ఫిక్స్డ్ అయినప్పుడు ఇక్కడ ఈ 2 ఈక్వేషన్లో రాశాను ఇది ఇలా ఫ్లో అవుతుంది కదా ఇక్కడ తేటా వచ్చిందనుకోండి ఇనిషియల్ దగ్గర ఇక్కడ తేటా రాదు ఇక్కడ వేరే అదర్ యాంగిల్ వస్తుంది పై వస్తుంది ఓకే అప్పుడు చూసుకుంటే సేమ్ ఇక్కడ కాస్ థీటా ప్లస్లో కాస్ థీటా ప్లస్ కాస్ థీటా రాసాం కదా కాస్ థీటా ప్లస్ కాస్ థీటా ఇక్కడ ఇనిషియల్ది వచ్చి కాస్ థీటా ఫైనల్ది వచ్చి మైనస్ ఆఫ్ మైనస్ వి సైన్ కాస్ పై వస్తుంది కాస్ పై వచ్చింది అదే ఎఫ్ వైలో సైన్ థీటా మైనస్ సైన్ పై ఓకే చూడండి ఇవి ఇనిషియల్ అంటుంది ఫిక్స్డ్ ప్లేట్స్కి ఓకే నెక్స్ట్ క్లాస్లో మూవింగ్ ప్లేట్స్ గురించి చూద్దాం